అలాగే విజయవాడ నుంచి జనసేన అధికార ప్రతినిధి కిరణ్ కుమార్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రధానంగా ఇవాళ బడ్జెట్కి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకి అన్యాయం జరిగింది అన్నటువంటి వాదన ప్రధానంగా తెర మీదకి తీసుకొచ్చినాయి. రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కావచ్చు, అటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అట్లాగే ప్రతిపక్షాలు కూడా అదే విధమైనటువంటి విమర్శ చేస్తున్నాయి. రాష్ట్రాల వారీగా లెక్కలు విడిగా ఉంటాయా, కేంద్ర పథకాలకు సంబంధించినటువంటి అంశాలకి రాష్ట్రాలకి వాటా రాదా, ప్రత్యేకించి ఒక్కొక్క రాష్ట్రానికి విడివిడిగా లెక్కలు వేరువేరుగా మెన్షన్ చేయడం అనేటువంటిది బడ్జెట్లో ఉంటుందా, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలోకి వెళ్దాం. ముందుగా శ్రీనివాస్ గారే ఉంటారు. ఒక పోలవరం లాంటిది క్రితంసారి కూడా మనకేమి రాయలేదు అన్నారు. తర్వాత 4,000 కోట్లు 5,000 కోట్లు రిలీజ్ అయినాయి. వేటిటిది అది విడివిడిగా ఇదివరకటికి మళ్ళీ ఇది అని రాయడం కాకుండా ప్రాజెక్ట్స్ వారీగా వర్క్స్ వారీగా కేటాయిస్తుంటారు. ఒక సాగర్మాల, ఒక హైవేలు. కానీ ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకి చెప్పేటువంటిది ఏంటంటే మంది ఆ పేరు లేదు ఈ పేరు లేదు అనేటువంటి కోణంలో ఎక్కువ వెళ్తారు. వాస్తవం ఏంటి? ఒకటి, మొత్తంగా బడ్జెట్లో సాధారణంగా బడ్జెట్ వస్తున్నప్పుడు చాలా వర్గాలు ఏమన్నా మనకు ఉన్నాయో అని చూస్తారు, అట్లాగే రాష్ట్రాలు కూడా చూస్తాయి. రాష్ట్రాలకు సంబంధించి మీరు అన్నట్టు అసలు రాష్ట్రాలకు సంబంధించిన ప్రతిపాదనలు అంశాలు ఎప్పుడు లేవు అన్నది అవాస్తవం. ఇదే బీజేపీ ప్రభుత్వంలో మొట్టమొదటి బడ్జెట్లోనే పోలవరంకి 100 కోట్లు కేటాయించింది కూడా బడ్జెట్లో ప్రముఖంగా చెప్పినటువంటి పరిస్థితి మనకు గుర్తుంది. అప్పుడు అందరం మాట్లాడుకున్నాం ఇదేంటి, అప్పుడు దాని ఎస్టిమేషన్ 16,000 కోట్లు, 100 కోట్లు కేటాయించారు, 160 ఏళ్ళకి పూర్తి అవుతుంది అన్నట్టు కూడా మాట్లాడుకున్న పరిస్థితి. కాబట్టి ఒకవేళ కాస్త ధారాళంగా కనుక కేటాయింపు, దాంట్లో మార్పుని ఎందుకు, అది నాబార్డుకి ఇచ్చేశారు, నాబార్డు దాన్ని అప్పులుగా, నేను పోలవరం ఒకటే చెప్పట్లా. ఇక్కడ నేను అనేది ప్రాక్టికల్గా మిస్ అవుతున్నటువంటి అంశం, ఎస్, సాగునీటి ప్రాజెక్ట్ అనేటువంటిది సాగునీటికి సంబంధించిన బడ్జెట్లో ఉంటుంది, అవి మళ్ళీ వివరంగా ఉంటాయి. సేమ్ టైం వచ్చేటప్పటికి ప్రాక్టికల్గా అవి ఆంధ్రాకి ఇది అని, తెలంగాణకి ఇది అని, మహారాష్ట్రకి ఇది అని, అది కొత్త ప్రాజెక్టులు అయితే ఉంటుంటాయి. పాత వాటికి సంబంధించిన కంటిన్యూషన్ కూడా, హైవేలు కానీ ఇవన్నీ కూడా లెక్కల్లో ఉంటాయి. మీరు చెప్పింది కూడా కరెక్ట్. కాదంట్లా, వాళ్ళు ఎనెక్స్యూర్స్ ఇచ్చారు, బడ్జెట్ వచ్చి దాదాపు ఇప్పుడు 20 గంటలు గడిచిపోయింది. మనకి ఎంతోమంది నిపుణులు రాష్ట్రాల్లో ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడేవాళ్ళు, వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. కాదండి, మాట్లాడేవాళ్ళు మన రాష్ట్రంలో ఎవరున్నారు? జాతీయ స్థాయి జాతీయ పార్టీ బీజేపీ నాయకులే మాట్లాడతారు, వాళ్ళ ఆర్థిక విశ్లేషకులు ఉంటారు, మీకు లైన్లో ఉన్నారు కదా. కానీ చెప్పమండి, ఎనెక్స్యూర్స్లో ఉంటాయి, ఎనెక్స్యూర్స్లో ఇదిగో ఈ ప్రాజెక్ట్ ఇదే ఉంటుంది. దానిలో ఏమన్నా ఇదిగో పోలవరం కింద ఉత్తరాంధ్ర రాయలసీమకు సంబంధించి వెనుకబండి జిల్లాలకి భారీగా మనకు బుందేలు కడతారా ప్యాకేజ్ అన్నారు, దాదాపు 23,000 కోట్లు రావాలి దాని అంచనా ప్రకారం, లెక్కలేసి చెప్పింది. దానిలో ఒక 3,000 కోట్లు కేటాయించారా అని చెప్పమనండి. నేను అంటుంది ఎనెక్స్యూర్స్లో ఉండాలి. నేను నిర్మలా సీతారామన్ గారి నోటి నుంచి వచ్చేసరికి నేను మాట్లాడలా, కానీ 24 గంటలు గడిచేకి వాళ్ళు అన్ని పత్రికల్లో మీరు చూడండి, ఏ పత్రికలు అన్నా ఒకటి ఒకదానికొకటి పరస్పరంగా భిన్నంగా ఉన్న పత్రికలు మీరు తీసుకున్నా కూడా ఏమైనా ఉంటే పని ఎవరైనా అనుకూలంగా ఉన్న వాళ్ళు రాసే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో విచిత్రంగా అటు అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరు కూడా విమర్శలు చేస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా నేను అంటుంది సాధారణంగా కొంచెం అటు ఇటుగా ఉంటాయి. గతంలో ఉదాహరణకి చంద్రబాబు గారు కాస్త సాఫ్ట్గా చెప్పేవాళ్ళు, బాగా ఏదో కొంత ఉంది కొంత లేదని తర్వాత ప్రతిపక్షం విమర్శించేది. ఇవాళ అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరు కూడా, నేను అనేది పత్రికల వార్తలే ప్రాతిపదిక అయితే పత్రికలు ఇక్కడ ఒక మాట, నేను అనేది సాగర్మాల ప్రాజెక్ట్ ఉంది లేదా హైవేస్ ఉంటుంది, ఇది బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ హైవేకి ఇట్లాగా విజయవాడ హైవేకి ఇట్లానే ఉండదు. ఆటోమేటిక్గా ఆ బడ్జెట్ కింద 800,000 కోట్లు కేటాయిస్తారో ఆ రోడ్లన్నీ వాటిట్లోనే వస్తాయి. అందులో మన చెన్నై టు వైజాగ్ క్యారిడార్ ఉంటుంది, అందులో అనంతపురం రూటు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ ఈ ముక్క రాయలేదు అంటే అది విడిగా రాయరు కదా. నేను మీరు చెప్పిందంతా నేను విభేదించట్లేదు సార్ గారు. దాంట్లో ఇంకోటి మౌలిక సదుపాయాల కల్పన, నేను అనేది ఇక్కడ ఏంటంటే ఇదివరకు అయితే కనుక మీరు అన్నట్టు ఫస్ట్ బడ్జెట్లో కానీ అప్పటి వరకు కూడా ఒక ప్రాసెస్ ఉండేది, ఏదో ఎక్సైజ్ సుంకాలు వీటిని మీద తగ్గిస్తారు, వీటి మీద పెంచుతారు, తగ్గిన వాటి రేట్లు తగ్గుతాయి, పెరిగిన వాటి ఇప్పుడు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అసలు అవన్నీ జిఎస్టీకి వెళ్ళిపోయినాయి, ధరల పెరుగుదల తగ్గుదల అనే జిఎస్టీ చూసుకుంటుంది. ప్రాక్టికల్గా వీటికి వచ్చేటప్పటికి కేటాయింపులు వచ్చేటప్పటికి సిస్టంలోకి వెళ్ళి ఆదాయం ఏంటి అంటే ఇప్పుడు లెక్క రాష్ట్రాల బడ్జెట్ లెక్కలు ఎట్లా ఉన్నాయో కేంద్రం బడ్జెట్ లెక్క కూడా అట్లా ఫిగర్స్ పరంగా, మిగతావన్నీ వాటిట్లలో వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి మాకు ఈ పేరు లేదు, ఇది లేదు అనేటువంటి పదం ద్వారా కాదు కదా. నేను మీరు సాగర్మాలే అన్నారు, దాన్నే తీసుకుందాం. ఇగో సాగర్మాలలో నేషనల్ హైవేస్ ఇవన్నీ కలిపి ఉంటాయి అంటారు అనుకుందాం, అక్కడ ఒక అంకె చెప్పారు అనుకుందాం, విజయవాడ వైజాగ్ అందులో లేదనుకుందాం. నేను అనేది అది రాయరు కదా. కాదండి, నేను రాయినప్పుడు ఎంత ఉందని మనం ఎలా ఎస్టిమేషన్ అనేది ఇక్కడ అది పూర్తి చేయడం అనేది గవర్నమెంట్ బాధ్యత అవుతుంది. మచిలీపట్నం హైవే ఉందండి, అంటే అట్లా కదా. నేను అనేది మచిలీపట్నం హైవే ఉంది, మచిలీపట్నం హైవే ఏ బడ్జెట్ లో రాయలా, పూర్తి అయిపోయింది. బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ లేకపోతే విజయవాడ కనకదుర్గ వారదో ఏ బడ్జెట్ లో రాయలా,
బడ్జెట్ లో రాయలేదని చెప్తాము, కానీ అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ లో వెళ్ళిపోతుంది. ఇవన్నింటినీ మనం ఏం చెప్తున్నాం, ఇక్కడ పబ్లిక్ వచ్చేటప్పటికి ఏం రాలేదని చెప్పి లింక్అప్ చేయట్లేదు అంటే. నేను దీంతో ఒకటి, వాళ్ళు వాళ్ళు రా బ్రాడ్ గా ఓవరాల్ పిక్చర్ ఫిగర్ అన్న రాయాలి. రాసిన తర్వాత పని ఇన్నేళ్లలో మీరు ఫిగర్ రాయలేదు, ఇదిగో దీన్ని రెండేళ్లలో పూర్తి చేస్తాం స్పష్టంగా చెప్పానండి. మీరు అది చెప్పకుండా ఇది చెప్పకుండా దేశంలో అన్నిటికి కలిపి పెట్టావు అన్ని అయిపోతాయి అంటే అన్ని అయిపోతాయి అనుకుందామా మరి? అంటే ఎన్నేళ్ళకి అవుతుందో తెలియాలా, ఎంత డబ్బులు కేటాయించారో తెలియదు, ఎన్నేళ్ళకి పూర్తి చేస్తారో తెలియదు, ఇప్పుడు ఉత్తరాది రాయలసీమ ప్యాకేజీ ఎన్ని సంవత్సరాలు ఇస్తారో తెలియదు, అసలు ఏమి ఇస్తారో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు అందుకే చిదంబరం గారు మాట్లాడారు, మీరు కనుక చూస్తే బడ్జెట్లో ఇంత రహస్యంగా నిగూఢమైన బడ్జెట్ నేను ఎక్కడా చూడలేదు, దేనికి సంబంధించిన కూడా పారదర్శకంగా మాట్లాడలేదు, అన్ని అనెక్షన్స్ లో ఉన్నాయో చూసుకోండి అని కొన్ని అన్నారు, కొన్నిటి గురించి వేటి మీద పెంచుతారో చెప్పలేదు. బడ్జెట్ అన్న తర్వాత మీరు గతంలో చూసుంటారు, మనం భిన్నంగా ఉంటామంటే నాలుగేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం బడ్జెట్ ఒకటిగా ఉంది, ఐదేళ్ల తర్వాత క్రితం నుండి మొత్తం రూట్ మార్చిపోవాలి చెప్పండి. వచ్చిన తర్వాత మనం మాట్లాడుకోవడానికి అవకాశం లేదు, అవకాశం లేకుండా బడ్జెట్ ఉంటే ఉపయోగపడుతుంది, మనం దాన్ని విమర్శించాలి. రైట్, శివరారెడ్డి గారు ఉంటారు. నేషనల్ హైవేస్ కానీ గ్రామీణ రోడ్లకు కానీ విపరీతంగా నరేగా స్కీమ్ కింద ఇచ్చే రాయరు విడిగా, నరేగా కింద ఇచ్చేస్తుంటే డబ్బులు కూడా బాగా పెంచినట్లు అనిపిస్తుంది, బాగానే పెట్టినట్లున్నారు. వాటికి మౌలిక సదుపాయాల కల్పనకి భారీగా నిధులు ఒకవేళ ఉండొచ్చు, కానీ మేము చెప్పేది ఏమంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత యాజ్ ఏ స్పెషల్ కేసుగా దీన్ని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మన ఫైనాన్స్ మినిస్టర్ ఆంధ్రామే కాబట్టి మనకి ఇంకా ఆశలు ఎక్కువగా ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు రైల్వే బడ్జెట్ పూర్తిగా తీసేసినారు నాకు తెలిసి, అది దాంట్లో యాడ్ చేసేసారు కదా, అదే నేను దీంట్లోనే పెట్టాను. ఇంతకు ముందు అగ్రికల్చర్ బడ్జెట్ ఏదో పెడతానని మళ్ళీ అది కూడా ఏం పెట్టినట్లు సపరేట్ స్టేట్స్ సపరేట్ గా పెడతాం కాదు కాదు, వీళ్ళు కూడా సపరేట్ గా ఏదో పెడతారన్నట్లు కేంద్ర బడ్జెట్లు కూడా, కానీ అది లేకుండా అంత ఒకే బడ్జెట్ కింద పెట్టడం జరిగింది. కాకపోతే నేను ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ దానికి కేవలం రెండు యూనివర్సిటీలకు మట్టుకు ఇంత అని అనౌన్స్ చేయడం, 18 13 కోట్లు 8 కోట్లు యూనివర్సిటీకి. ఆ యూనివర్సిటీ 8 కోట్లు 5 కోట్లు ఇట్లా ఇచ్చుకుంటూ పోతే ఎన్ని సంవత్సరాలు పడాలా? రైట్, కనీసం పూర్తి స్థాయిలో ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. అలాంటి చెప్పారు కదా, ఇదిగో ఈ యూనివర్సిటీ గిరిజన యూనివర్సిటీ 8 కోట్లు మొత్తం విద్యా ఉన్నత విద్య కేంద్రం కాకుండా డీటెయిల్స్ లోకి వెళ్ళారు కదా, నేనంటే ఫిగర్ ఇచ్చారు కదా, రాష్ట్రాల్లో యూనివర్సిటీకి సంబంధించి ఇస్తున్నారు కదా కొత్త వాటికి స్టార్టింగ్ అమౌంట్ అనౌన్స్ చేస్తారు దాంట్లో. అంటే లాస్ట్ టైం కొద్దిగా పెట్టినట్టున్నారు, కొంచెం ఈసారి ఫుల్ బ్లడ్స్ లో కొంచెం ఎక్కువ పెట్టాల్సిన అవసరం అయింది. ఎందుకంటే బ్యాక్వర్డ్ ఏరియా మన రాష్ట్రం కదా, తెలుసు వాళ్ళకు కూడా తెలుసు ఇబ్బందులు. ఇప్పుడు లోటు బడ్జెట్ లాస్ట్ 5 ఇయర్స్ మన ఫైనాన్స్ దీంట్లో లోటు బడ్జెట్ ఉంది, దాంట్లో కూడా మేము ఇది చేస్తామనేది లేదు. బుందేల్ఖండ్ మామూలుగా సపరేట్ డివిజన్ వచ్చినప్పుడు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇస్తామన్నారు, అది ఎప్పుడు లేదు, అది ఎప్పుడో ఎగిరిపోయింది కదా. ఎగిరిపోయింది కాదు, కనీసం వీళ్ళనే చేస్తారు. ఇప్పుడు ఈ వైపు నుంచి చేసిన ప్రయత్నం అయితే వాళ్ళు ఏమి స్పందించలా, స్పందించే వాళ్ళ ఆలోచన ఒక్కొక్క పార్టీకి ఒక ఆలోచన విధానం ఉంటుంది. మన వాళ్ళు ఇప్పుడు లాస్ట్ టైం అయితే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేకపోవచ్చు, ఈయన వృథాగా ఖర్చు పెడుతున్నాడు లేకుంటే వేరే ఫండ్స్ వేరే వాడికి డైవర్ట్ చేస్తున్నాడు అనే ఆలోచన ఉండొచ్చు. కానీ ఈరోజు ఈ నెల రోజుల్లో తర్వాత నెల రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే ఏదైనా సిస్టమ్ కరెక్ట్గా పనిచేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాడు. దానికి ఒక యువ ముఖ్యమంత్రికి ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం వీళ్ళు కూడా ఉంది కోఆపరేట్ చేసి. ఎందుకంటే స్టేట్ ఇంట్రెస్ట్ ప్రచారం జరుగుతున్న వేళ మీకు కూడా ఏమి ప్రయారిటీ ఇవ్వలేదు అప్పుడు, ఇప్పుడు మీకు మిత్రులా శత్రువులా బీజేపీ? మాకు మిత్రువులా శత్రువులా అని కాదు, మొదట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సెంటర్లో ఉన్న దాంతో ఫస్ట్ మీటింగ్లో చెప్పాడు, తక్కువ వచ్చింటే మేము డిమాండ్ చేసి సాధించే వాళ్ళని ఈరోజు రిక్వెస్ట్ పోవాల్సిన అవసరం వచ్చిందని చెప్పి ఫస్ట్లోనే ప్లెయిన్గా చెప్పడం జరిగింది. ఆయన బాబు గారి మాదిరి ఊరికే పొగడం ఇది ఉండదు, ఉన్నదేదో డైరెక్టే చెప్పేస్తాడు, వాళ్ళని కూడా మాకు చేయండి అని ఇప్పటి నుంచి రిక్వెస్ట్తోనే పోతామని చెప్పడం కూడా జరిగింది. మీరు మీ రిప్రజెంటేషన్ ముందే ఇచ్చారు ఆల్రెడీ బుగ్గన్ గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ వీళ్ళందరూ, దానికి ఏమాత్రం స్పందన కనిపించలేదు, ఏమనుకుంటున్నారు, ఏమన్నా దీని మీద నిరసన వ్యక్తం చేస్తారా లేకపోతే చూస్తూ ఊరుకోక తప్పదంటారా? విజయసాయి రెడ్డి గారు డైరెక్ట్ చెప్పారు మా పార్లమెంట్ రెండు సభల్లోనూ, తప్పకుండా మేము దీన్ని నిరసన తెలుపుతూ ఉంటాం, మేము కావాల్సిన బడ్జెట్ తీసుకురావడానికి డెఫినెట్గా కృషి చేస్తామని చెప్పడం కూడా జరిగింది. కాకపోతే వీళ్ళు యాజ్ ఏ మనం మనకు ప్రత్యేకంగా మన ఆంధ్ర ఆమె సెంట్రల్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు డెఫినెట్గా మనం చేస్తారు, ఏదో కొంచెం ఇంకా ఎక్కువ ఆశలు ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో కేవలం రెండు యూనివర్సిటీలు కూడా అనౌన్స్ చేసి మిగిలిన అన్ని నార్మల్ ప్రాసెస్ అన్ని స్టేట్లకు వచ్చినట్టు మనకు కూడా వస్తుంది, అట్లా కొద్దిగా గొప్ప ఎక్కువ ఉండొచ్చు కాదన్న. ఎందుకంటే మీరు చెప్పినట్టు రోడ్స్ కానీ
ప్రాజెక్ట్స్ రాబార్డు వీళ్ళంతా ఉండేదంటే కూడా చేయొచ్చు. కానీ వీటన్నిటిని ఇన్ టైంలో మేము ఇంత ఫినిష్ చేస్తాం అని చెప్పాల్సిన అవసరం ఉండే, కొంచెం మనకు స్పెషల్ స్టేటస్ బదులు ప్యాకేజ్ ఏదో ఇస్తామన్నారు మొదట్లో. ఆ ప్యాకేజ్ ఎందుకు రావాలి కదా ఇప్పుడు వద్దన్న తర్వాత? ఇప్పుడు ప్యాకేజీ అన్న తర్వాత ప్యాకేజీని వద్దన్నాం, మళ్ళీ హోదానే కావాలన్నాం, మీరు హోదానే కావాలన్నారు, అప్పుడు ప్యాకేజీ ఎలా ఇస్తారు? ఇప్పుడు అట్లనే కాదు, ఎట్లిస్తారని కాదు, వాళ్ళు ఆ పేరు మా చెప్పదలుచుకుంటుంటే హోదా అనే చెప్తే స్పెషల్ స్టేటస్ అంటే మిగిలిన స్టేట్లకు డిమాండ్ చేసి అనేది ఉంటే యాజ్ ఏ స్పెషల్ కేసుగా అవే దాంట్లోనే దీంట్లో ఇంప్లిమెంట్ చేసి ఇది ఒక కొత్త పద్ధతి మీరు ఒప్పుకోవాలి కదా, స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకోవాలి కదండి. ఇప్పుడు దాంట్లో ఉన్నవన్నీ పెడితే ఎందుకు వద్దంటారు చెప్పండి? ఈరోజు ఇండస్ట్రీలకు ఏమేమి ఇస్తారు మనం? ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ హోదాలో లేదు, హోదా అనేది సపరేట్, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ సపరేట్. ఇక్కడ వచ్చేది నేను అనేది అదే, ఇక్కడ మనకి మన ప్రయోజనాల కోసం అని ప్రతి పార్టీ మాట్లాడుతుంది. ప్రాక్టికల్గా ఎవరు కూడా ఇటు మేధావులతో వచ్చిన సమస్య అదే, ఆంధ్రాకి అదృష్టమో శాపమో ఏది కరెక్ట్గా జనాలకు కరెక్ట్గా చెప్పరు. హోదాకినూ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ రెండు కలిపి ఒకటిగా ఉండవు. హోదా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ లేరు, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ సపరేట్గా ఇచ్చారు మళ్ళీ వాటిని. అలాంటప్పుడు హోదా కావాలా ప్యాకేజీ కావాలా? హోదా కావాలా వద్దు మాకు ప్యాకేజీ పర్లేదని ముందు ఒప్పుకుని వచ్చాం, తీర్మానం చేసాం, సన్మానాలు చేసాం, మళ్ళీ మాకు ప్యాకేజీ వద్దు హోదా అన్నాం, దాన్ని అక్కడ పెట్టి ఉంచాం దీన్ని ఇది. ఇప్పుడు మళ్ళీ దాన్ని దాంట్లో పెట్టేసేసి ఎట్లా ఇస్తుంది మీరు వద్దని తీర్మానం చేసి? చెప్పేది ఒకటి, హోదా అనే పేరు చెప్పడం ఇష్టం, వాళ్ళ ఇష్టం కాదు కదా, అది మీ ఇష్టం, మీరు మాకు దాని బదులు ఇది కావాలి అంటే మెన్షన్ చేస్తారు. సాయి గారు వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు, మేము ఆ రోజు చెప్పాము, మన మోదీ గారే చెప్పారు 15 సంవత్సరాలు వాళ్ళు అడిగితే ఆ రోజు మేము తప్పకుండా చేస్తామన్నట్లు ఆయనే తిరుపతిలో చెప్పడం. అదైపోయింది, ముగిసినట్టు వాళ్ళు అంటున్నారు. ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోయినా కూడా వాళ్ళు అదే పాయింట్ మీదనే పట్టు కూర్చున్నారు. నేను అనేది ఇప్పుడు మధ్య మార్గం ఏంటి అని కాదు సార్, మొదట్లో హోదా అనే దాన్ని వీక్ చేసిందే రైట్ చేసింది వాళ్ళే, ఇప్పుడు మారిపోయింది అది వాళ్ళే, అదే మరి దెబ్బతిన్నది వాళ్ళే. ఇప్పుడు నేను అనేది రాజకీయంగా ఇది మాట్లాడుతున్నాం, ఫైనల్ గా దీనికి ఏంటి సొల్యూషన్? మేము రాజకీయంగా మాట్లాడడం లేదు, స్టేట్ ఇంట్రెస్ట్ అదే మాకు రావాలి. నేను అనేది స్టేట్ ఇంట్రెస్ట్ కేనండి. ఇక్కడ మనకి ఒక సున్నితమైన రేఖ ఏముందంటే జరుగుతుందా లేదా, ఇక్కడ మేము ఇదే అడిగాం. ఇప్పుడు రాష్ట్రాన్ని విభజించడానికి వీల్లేదు అని అడిగాం, 15 ఏళ్ళు అదే అడిగాం, విభజించేశారు. తర్వాత వచ్చేసి వాళ్ళ జాతకాలు లేదని తిట్టేస్తూ కూర్చున్నాం. మనం ఏమి ఆనాడు అడగలేదు, ఏం తీసుకోలేదు. ఇప్పుడు ఆంధ్రాకి శాపం ఎవరంటే మనం ఆ రోజు ఏమి అడగకపోవడమే. అడిగినటువంటి వాడిది తప్పే. ఇప్పుడు ఏది అదే వెంకయ్య నాయుడు గారు అడిగాడు, తప్పు అయింది. సేమ్ టైం అది రాదు అనే పాయింట్ని పట్టుకుని కూర్చున్నారు వాళ్ళు, స్టిల్ అదే పాయింట్ మీద ఉన్నారు. రాష్ట్రంలో వాళ్ళని ఓడగొట్టాం, చిత్తు చిత్తుగా ఓడగొట్టాం, భారతీయ జనతా పార్టీని 1% పరిమితం చేశాం, బట్ వాళ్ళు అదే పాయింట్ మీద ఉన్నారు. వాట్ నెక్స్ట్? దీనికి ఏమన్నా మధ్య మార్గ పరిష్కారం ఆలోచించాలా, లేదు ఈ డిమాండ్ని అలాగే పెట్టుకుంటూ ఏది తీసుకోకుండా ఏది తెమల్చకుండా ఉండాలా జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం? జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ వేరు, విత్ఇన్ 1 మంత్లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు ఆయన నేచర్. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకోవాలా, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇవ్వాలి, అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే తలంతో ముందుకు పోతున్న విషయాన్ని జస్ట్ టీఆర్ఎస్తో అప్పుడున్న అనే పాయింట్ నాయకుల ఉపన్యాసం వేరు, ప్రాక్టికల్ వేరు. సొల్యూషన్ ఏంటి మీరు చెప్పండి? హోదా అనేటువంటిది వాళ్ళు ఇవ్వను అంటున్నారు, ఇచ్చి తీరాలన్నది మన హక్కు, అందాం, నో ఇష్యూ, అందులో నేను కాదంటలేదు. కాకపోతే ఇప్పుడు దీనికి మధ్య మార్గ పరిష్కారం ఏంటి? దాన్ని మేధావులతోనో అన్ని పార్టీలతోనో అన్ని వర్గాలతోనో డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చర్చిస్తారు. చంద్రబాబు నాయుడు గారు మాదిరి నేను అని అండు. ఆయన ఆంధ్ర అంటే మనం అందరూ అంటున్నాడు, ప్రతిపక్షంలో గట్టిగా ఉండాలని కోరుకుంటున్నాడే, దాని అర్థం ప్రతిపక్షం అనేది ఉంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది అనేది ఆయన ఆలోచన. కాబట్టి అందరు మేధావులతో కూడా చర్చిస్తారు, చర్చించి ఇప్పుడు బీజేపీ కూడా ఆంధ్రలో కానీ తెలంగాణ సౌత్ లో బాగా స్ట్రాంగ్ కావాలని చూస్తుంది. తెలుగుదేశం వాళ్ళని బలంగా చేరుతున్న విషయాన్ని కూడా మనం ఆలోచిస్తాం. వాళ్ళకి అది షెల్టర్ జోన్ కావచ్చు, సేఫ్ జోన్ కావచ్చు, టీడీపీ వాళ్ళకి అది దట్ ఇస్ డిఫరెంట్. కానీ వాళ్ళ అభిప్రాయం కూడా ఇక్కడ సౌత్ లో కూడా విస్తరించాలనే అభిప్రాయం ఉంది. ఉన్నప్పుడు డెఫినెట్ గా ఆలోచన చేస్తారనే ఒక నమ్మకం కూడా మాకుంది. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారు? సాయి గారు నమస్కారం, అక్కడే ఉన్నాడు పరిచయ మిత్రులు కూడా నమస్కారం, అలాగే ప్రేమ్ నైన్ ప్రేక్షకులు కూడా నా నమస్కారం. తెలుగు రాష్ట్రాల మీద అయితే మూలిగే నక్క మీద తటకేయబడినట్టు ఉంది పరిస్థితి. అసలు బడ్జెట్లో రిక్తహస్తాలు చూపించారని చెప్పడం అనేది కరెక్టే మన అభిప్రాయం. హోదా లేదు, హామీలు కూడా లేవు.
జగన్మోహన్ రెడ్డి గారు నీతి ఆయోగ్ ముందరెళ్ళి చాలా కంప్లైంట్స్ చేశారు, చాలా నిధులు రావాలని వాళ్ళతో సుదీర్ఘమైన ఉపన్యాసం చెప్పారు. అలాగే విజయసాయిరెడ్డి గారు కూడా ప్రైమ్ మినిస్టర్తో కలిసి రిప్రజెంటేషన్ ఎంపీలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే కొద్దికి పోలవరం విషయం కానీ అలాగే రాజధాని నిర్మాణ విషయంలో కానీ ఎటువంటి నిధులు ఇవ్వకుండా దాటేశారు. పైగా సాగరమాల భారత్మాల అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ గారు మన భారతదేశంలో మన ఆంధ్ర ఆమెకి మెట్టినీళ్ళు అయితే పుట్టినీళ్ళు తమిళనాడు. ఈ రెండు రాష్ట్రాలకు కూడా కనీసం తెలుగు రాష్ట్రాలకు కూడా కనీసం ఏమి చేయకుండా మానేసింది. బాధ కలిగించేమేమి ఏంటంటే వాజ్పేయి గారి గవర్నమెంట్ నుంచి కూడా స్వర్ణ చతుర్భుజి వజ్ర చతుర్భుజి చాలా చెప్పారు. భారతమాల అంటే 1,67,000 కిలోమీటర్లు రోడ్లు వేస్తామని, సాగరమాల అంటే నదులు అనుసంధానం చేస్తామని చెప్తున్నారు. నాకు తెలిసి ఇప్పటివరకు సంవత్సరం వచ్చిన తర్వాత 12,00,000 కోట్ల ప్రాజెక్టులు ఒకటి రాయి కూడా బెట్ల. ఇప్పుడు పోలవరం పరిస్థితి కూడా అదే. ఎంతో గొప్పగా మాట్లాడి మేము ప్రత్యేక హోదానో ప్యాకేజీ ఏదో తెస్తామని చెప్పే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి నిజంగా అగమ్య గోచరంగా ఉంది. ఈరోజు నిధులు లేకుండా అదేవిధంగా ఉద్యోగస్తులకి కనీసం ఉద్యోగస్తులకి ఓరటి కొట్టి ఇవ్వాల. రెండో విషయం ఏంటంటే ఏదైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వాళ్ళకి రాయితీలు ఇస్తామన్నారు. అదేవిధంగా ఇంకో రకమైన ఇండ్లు 1,01,95,00,000 ఇండ్లు ఇస్తామన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి కానీ ప్రతి రాష్ట్రానికి కానీ ఏమైనా ప్రత్యేకం కేటాయించారంటే ఏమీ కనబడట్ల. పైగా ఈరోజు పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు భారీగా పెంచారు. ఇక్కడే నేను అనేది మనకి విద్యావంతులు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం, మీలాంటి వాళ్ళందరూ చదువుకుని కూడా ఏదో ఒకటి మనం ఒక రొటీన్ కామెంట్ చేయడం, 1,95,00,000 ఇల్లు ఇస్తారంటే అందులో ఆంధ్రప్రదేశ్కి ఇట్లాగా అనేటువంటి తర్వాత ఫర్దర్గా ఉండదు. ఇప్పుడు మీకు 15,50,000 ఇల్లు ఇచ్చారు, మీ అయ్యాంలో ఏమైనా బడ్జెట్లో రాశారా 15,50,000 ఇల్లు అనేటువంటిది? దేశవ్యాప్తంగా 1,00,00,000 ఇల్లు అనుకున్నారు, అందులో 10,00,000 ఇల్లు మనకే ఇచ్చారు. అప్పుడు అంటే అవుతుంది కదా. నేను అనేది ఇవి రొటీన్ గా మాట్లాడటం. సాగరమాల రోడ్లు అంటున్నారు, రోడ్లకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇంత అనేటువంటిది ఓవరాల్ అమౌంట్ ఇస్తారు, దాంట్లో కంటిన్యూటీ ఉంటుంది. మొన్ననే క్లియర్గా దాని మ్యాచింగ్ గ్రాంట్ ఎంత కావాలి. ఇప్పుడు మనకి అమరావతికి ఏదైతే అమరావతి నుంచి అనంతపురం హైవే ఉంది, ఎక్స్ప్రెస్ హైవే, దాని బడ్జెట్లో విడిగా రాయరు, అది కంటిన్యూటీలో వస్తుంది. దాన్ని విడిగా తీసుకున్నాం మనం. అంటే రోడ్లు మొత్తానికి ఇంతని శాంక్షన్ చేస్తే అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనం సపోర్ట్. అలా ప్రత్యేకంగా రాయలేదు అనేటువంటి పాయింట్లనే ఇక్కడ మనం మెన్షన్ ఏంటంటే, సరే మీ మాట ప్రకారం దాన్ని పక్కన పెడదాం. అయితే సేఫ్టీ సెక్యూరిటీ స్పీడ్ బుల్లెట్ ట్రైన్లు ఇస్తామన్నారు ఫస్ట్ రైల్వే మంత్రి, ఇంతవరకు దాని గురించి పట్టించుకోవాలా? ఈ స్వర్ణ చతుర్భుజి వజ్ర చతుర్భుజి కూడా మధ్యలో ఆగిపోయింది. ఈ భారతమాల అయ్యప్పమాల లాగా నిలిచిపోద్దని మాకు భయం అంతే కానీ చతుర్భుజి రోడ్లు నిర్మాణం జరుగుతుంది. అందుకే మా ఉద్దేశం కూడా ఏంటంటే మేము హైవేల నిర్మాణం సార్, నేషనల్ ప్రాజెక్టులు జరగనియండి. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఇబ్బందుల్లో ఉండే పరిస్థితి, రెవెన్యూలో చెప్పకపోవడం చాలా బాధాకరం. రెండు, వేతన జీవులకి ఏమాత్రం ఎక్సెస్ ఇవ్వకపోవడం బాధాకరం. పెట్రోల్ రేట్లు పెంచేసి ఈరోజు సరుకులు సామాన్య పాల ధరలు పెరిగిపోతాయి, రవాణా ఛార్జీలు పెరిగిపోతాయి, విమాన ఛార్జీలు, రైల్వే అన్ని ఛార్జీలు పెరిగిపోతాయి. ఒక పెట్రోలు, స్టీలు, సిమెంటు, విద్యుత్ రేట్లు పెరిగిపోతే చాలు, భారతదేశంలో విపరీతంగా ధరలు పెరిగిపోతాయి విషయం జనానికి అందరికి తెలుసు. ఈరోజు ఇప్పుడు 100 రూపాయలు వెళ్ళి కూరగాయలు తీసుకొద్దామన్నా కిలో రావట్లా. కాబట్టి ధరల నియంత్రణపై నేను చెప్పట్లా. ప్రధానంగా వ్యవసాయ దేశం మంది భారతదేశం, దాదాపు 70% పైసలకు రైతులు మన వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. రైతులకి పలానా సౌకర్యం కల్పిస్తాం, వృధమాపి చేస్తామనో లేదంటే రైతులకి సబ్సిడీ ఇస్తామనో ఎరువులు ఇస్తామనో రైతుల విషయం ఎక్కడా ప్రస్తావించాల. పైగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు సంవత్సరానికి 1 కోటి మందికి స్కిల్ డెవలప్మెంట్ చేర్పిస్తామని చెప్తున్నారు. ఇవన్నీ చూస్తా అంటే ODF అని అదే తర్వాత కొత్తగా ఇండ్లు ఇస్తాను నేషనల్ ప్రాజెక్టులో భాగమైనచ్చు, కానీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక విభజన తర్వాత ఎటువంటి నిధులు లేకపోవడం బాధాకరం. రెండు, రక్షణ రంగానికి చాలా కీలకమైన రంగం. దాంట్లో ఇవి కొత్తగా కొంటున్నాం, ఇవి తీసేస్తున్నాం, ఇవి కొత్తగా బడ్జెట్ కేటాయిస్తున్నాం కూడా ఎక్కడ చెప్పట్ల. అంటే వ్యవసాయానికి కానీ రైల్వే మెదన రైల్వే బడ్జెట్, రైల్వే బడ్జెట్కి మేము 15,50,60,000 కోట్ల పైచులకు కేటాయిస్తామన్నారు. ఇప్పటికే 1,60,000 కోట్ల బడ్జెట్ ఫర్ యానం రైల్వే బడ్జెట్కి, 13,00,000 మంది ఉద్యోగాలకి సింహభాగం ఉద్యోగాలు జీతాలకు పోతా ఉంది. ఇంకెప్పుడు ప్రాజెక్టులు పూర్తి చేస్తారు, ఎప్పుడు ఓవర్ బ్రిడ్జ్లు, ఇప్పుడు చాలా గేట్లు మూసే ఇబ్బంది పడి ఓ ఫ్లైఓవర్స్ లేకుండా చాలా ఇబ్బంది పడతాము. రైల్వే పైన కూడా స్పష్టమైన బడ్జెట్ లెక్కలు చెప్పట్ల. ఇలా ప్రతి రంగానికి, టెలికాం రంగం ప్రధానంగా, విమానం
బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, మీడియా, చిన్న చిన్న మీడియాలు కూడా విదేశీయులు పెట్టుబడులు తీసుకొచ్చి పెడతారంట. అంటే ఇంకెక్కడ భారతదేశంలో ఎవరు కూడా ఈ పోటీని తట్టుకోలేకుండా మనం ఇప్పుడు డెవలప్ అవుతుంటే విదేశాలు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టి అజమాయిషి చేస్తే మొత్తం మరో పరోక్షంగా విదేశాలకు భారతదేశానికి అమ్మేస్తారని భయంగా ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే వ్యవసాయ పరంగా కానీ విదేశీ పరంగా కానీ ఈరోజు నల్లధనం తెస్తామన్నాడు కానీ నల్ల కుబేరు తీసుకొస్తామన్నా కానీ అదేవిధంగా వ్యవస్థలు బాగుపరుస్తామని చెప్పిన అన్ని విషయాలు కూడా పక్కెళ్ళిపోయి కేవలం మసిపూసి మారేడికాయ చేసి ప్రజలకు ఏదో తాయిలాలు ఇచ్చేస్తామని చెప్పి మళ్ళీ పాత శిరాన్ని కొత్త సీసాలో పోసేసి ఏదో కళ్ళబోలు మాటలు చెప్తూ పాండవులు మంచి పంచకొండవులు నలుగురు అని చెప్పి ముగ్గురు అయిపోయి సొన చోటపోయిన పరిస్థితి పడతా ఉంది. నిర్మలా సీతారామ గారు చెప్పిన మాటలు ఏవి కూడా నిన్న 2.5 గంటల సేపు చేసిన బడ్జెట్లో పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి, రెక్కాడితే డొక్కాడని మాలాంటి వాళ్ళకి, మధ్యతరగతులకి ఎటువంటి ఊరట కలిగించలేదు. ఒక్కటి మాత్రం న్యాయం చెప్పచ్చు, ఎందుకంటే 45 లక్షల అపార్ట్మెంట్ కొంటే 3.5 లక్షల పైసలకు సబ్సిడీ ఇస్తాం, రాయితీ ఇస్తామని చెప్పారు, సంతోషమే. అటువంటి కార్యక్రమాలు చేసేది వదిలేసి ఈరోజు స్టీల్, సిమెంట్ రేటు పెంచేశారు, ఇక్కడ రాయితీ ఇచ్చారు. అంటే ఎడవ చేత్తో ఇస్తున్నారు, కుడి చేత్తో పెరుక్కుంటున్నారు. అలాగే 70,000 కోట్లు బ్యాంకులకు ఇస్తామంటున్నారు. ఏంది మా దగ్గర సెస్ వసూలు చేసి ఈరోజు పెట్రోల్ రేటు 2 రూపాయల 10 పైసలు పెరిగిపోయింది డీజిల్ పెట్రోల్. బ్యాంకులకు ఆల్రెడీ మోసం చేసి విదేశాల్లో దక్కున్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకురావడం వదిలేసి సెస్ జనం మీద వేయడం అంటే ములిగే నక్క మీద తాటికే ఎత్తి పడటమే కదా. కాబట్టి ఈ వాదన కరెక్ట్ కాదు. ఒక రంధ్రాన్ని పోర్చడం కోసం ఇంకో రంధ్రాన్ని ప్రజల మీద భారంగా వేయటం అనేది సమంజసం కాదు. నిజంగా టోటల్గా భారతదేశ బడ్జెట్లో 10 ఏళ్ల ప్లాన్ చెప్పారు. 10 ఏళ్ల ప్లాన్కి ఎటువంటి లెక్కలు చెప్పకుండా, గారడీ లెక్కలు చెప్పకుండా, ఏదో మా తమిళనాడు కవితలు, హిందీ కవితలు చెప్పకుండా కాలయాపన చేస్తే బడ్జెట్లో నిజంగా మేమైతే తెలుగు వాళ్ళగా ఇంత దారుణంగా మమ్మల్ని మోసం చేయటం. జగన్మోహన్ రెడ్డి గెలిపించారు, ప్రత్యేక హోదా వస్తుందన్నారు, ఆయన కూడా ఢిల్లీకి వెళ్ళి నిత్యేక మీద వాదన ప్రతివాదనలు చేశారు, అర్జీలు ఇచ్చారు, రిక్వెస్ట్లు ఇచ్చారు. మేము కూడా గతంలో తెలుగుదేశం పార్టీ 80-29 సార్లు తిరిగాం. పొమ్మనకుండా పొగ పెడుతున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా పెడుతున్నారు పొమ్మనకుండా. కాబట్టి దయచేసి గమనించి ఇంకైనా బడ్జెట్లో వేరే రకంగా ఒక ప్రసాదపత్రం లాగానో లేదు సపరేట్ ఉద్యోగం లాగానో తెలుగు రాష్ట్రాలు నష్టపోయాయి, వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇస్తాము లేదంటే ప్రాజెక్టులు ఇస్తాము, ఎక్కడ కేంద్ర యూనివర్సిటీల గురించి మాట్లాడలా, రైల్వే జోన్ మనకు ఎట్లా పోయింది ఆదాయం లేకుండా దాని గురించి మాట్లాడట్లా, పోలవరం నిధుల గురించి మాట్లాడట్లా, రాజధాని గురించి మాట్లాడట్లా. ఒక రాష్ట్రం నష్టాల్లో ఉందంటే కనీసం పట్టించుకున్న పరిస్థితుల్లో కూడా ఈరోజు కేంద్ర మంత్రులు మన మోడీ గారు ఉండే ముళ్ళైన పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఇంకైనా ఆలోచించి బడ్జెట్లో మాకు తగిన నిధులు కేటాయించకపోతే ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో వ్యతిరేకత వస్తుంది, లేకొస్తారు, పోరాటం చేస్తారు. కిరణ్ గారు ఏమంటారు? వెరీ గుడ్ మార్నింగ్ సాయి గారు. ఇది రొటీన్ గా మనకి ఎవ్రీ ఇయర్ జరిగే జనరల్ బడ్జెట్లో మనకి ఏమాత్రం ప్రయారిటీ వస్తుందో ఈసారి కూడా అదే స్టేజ్లో ఉందండి. స్పెసిఫిక్గా మన రాష్ట్రానికి లేకపోతే తెలంగాణకి సంబంధించి మనకంటూ ఏమి లేకపోవడం నిజంగా శోచనీయం అది. కాకపోతే మనకి ఏ రోజున కూడా, ఏ సంవత్సరం కూడా మనకి ఆంధ్ర రాష్ట్రానికి కానీ తెలంగాణకు కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానివ్వండి మనకి స్పెసిఫిక్గా ఒక మంచి రికగ్నైజేషన్ ఇస్తూ ఒక ప్రయారిటీ ఇవ్వటం అనేది మనం ఎక్కడ చూడాలి. ఇక రొటీన్గా చూసినట్టయితే కొంత ఊరట ఎక్కడంటే లైక్ దిగువ మధ్య తరగతి వాళ్ళకి కానివ్వండి, డ్వాక్రా వాళ్ళకి స్పెసిఫిక్గా 5,000 ఓడి అంటాం. ఇవి కాకపోతే ఇదేదో ఆ టైంకి టెంపరీగా వాళ్ళకి ఏదో సపోర్టింగ్ ఉంటుంది కానీ దీన్ని యాక్చువల్గా డ్వాక్రా పెట్టిన స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్కి తగ్గట్టు వాళ్ళని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళని ఆర్థిక పరిపుష్టి కోసం వాళ్ళతో ఏమైనా చిన్న చిన్న కుటీర పరిశ్రమల్లాగా ఏర్పాటు చేసుకుని ఇన్కమ్ జనరేటింగ్ సోర్సెస్ అలాంటి రకంగా ఏమైనా డిజైన్ చేస్తే మహిళకు 5,000 గ్రామీణ ప్రాంతాల్లో ఎంకరేజ్ చేస్తున్నారు కదా, గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ పరిశ్రమల కోసం ప్రత్యేక పథకాన్ని అనౌన్స్ చేశారు దానికి. కానీ దట్ ఈస్ వాట్ అది సాయి గారు, ఇప్పుడు యాక్చువల్ డ్వాక్రా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నుంచి ఇదే ఉందండి. కాకపోతే ఇంప్లిమెంట్ చేసి వాళ్ళని చక్కగా వాళ్ళ ఇన్కమ్ జనరేటింగ్ సోర్స్ కనుక క్రియేట్ చేయాలి. రైట్ దాన్ని కనుక డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేస్తే నో డౌట్ బాగుంటుంది. అపార్ట్ ఫ్రమ్ దీస్ ఏంటంటే సహజంగా ఇప్పుడు పెట్రోల్ అండ్ డీజిల్ కూడా తీసుకోండి, దాని మీద కూడా మళ్ళీ స్టిల్ ఇంకొక 2% పెంచడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణమే కదండి. లాస్ట్ మనం 2009లో చూసినైతే $157 ఉన్న క్రూడ్ ఆయిల్ రేటు ఈ రోజున $54 ఉంది. కానీ దాని మీద ఎలాంటి తగ్గించాల్సింది పోయి ఇంకా స్టిల్ పెంచుకుంటకపోతే మనం ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఈ రోజున పోలవరం మీద లేదు, రాష్ట్రానికి సంబంధించి మనకి ఎక్కడ ఏమి లేదండి. ఈ రోజున ఆర్థిక లోట్లో ఉన్నాం, కనీసం రెవెన్యూ డెఫిషిట్ ఏ రకంగా కాంప్రమైజ్ బ్యాలెన్స్ చేస్తున్నారనేది
ప్రత్యేకంగా కొత్త రాష్ట్రానికి ఏ రకంగా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనేది ఎలాంటి స్టేట్మెంట్ లేకపోవడం అనేది బాధగా ఉంది. ఒకటండి, వీళ్ళకి వీళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుందంటే మాకు మా పార్టీకి ఎలాంటి ప్రాబల్యం లేదు కాబట్టి ఈ రాష్ట్రం ఎక్కడ ప్రాబల్యం తక్కువ ఉన్నదో అలాంటి చోట పక్కన పెట్టండి. అంతేగాని ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు ఏమైపోయారు, వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఒకటైతే క్లియర్గా చెప్తున్నారు, బీజేపీ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు చెప్తారు ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వం, కుదరదు, ముగిసిన అధ్యాయం, ఈ రకంగా మాట్లాడుకుంటూ వెళ్తారు తప్ప కనీసం బడ్జెట్ వస్తుంది. బడ్జెట్లో మనకున్న బాధల్ని, ఈరోజు కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఉన్న బాధల్ని తెలుసడానికి కేంద్రం వాళ్ళ యొక్క ప్రభుత్వం, కేంద్ర బీజేపీ యొక్క ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి ఏ రకంగా తెచ్చుకుందాం, ఏ రకంగా కన్విన్స్ చేసి రాష్ట్రానికి సపోర్ట్ చేస్తామనేది ఉండదు. కేవలం ఏంటంటే అంటే బురద జల్లటం, ఉన్న అధికార పార్టీనో లేకపోతే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని తిట్టడం తప్ప, లేకపోతే ప్రతిపక్షాలని తిట్టడం తప్ప, బీజేపీ పార్టీగా వీళ్ళు రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీ బీజేపీ నేతలైన వాళ్ళు కనీసం మినిమం ఎక్సర్సైజ్ చేయాలి. ఆన్ ది అదర్ హ్యాండ్ ఈవెన్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ముందు నుంచి మరింత మీరు వినయ విధేయతలతో ఉంటూ ఈ రోజున రాష్ట్రానికి ఏమి తేలేకపోవడంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం కూడా ఉంటుందనేది నేను చెప్పదలుచుకున్నాను. వీళ్ళు ముందుగానే చెప్పాలా, వాళ్ళ దగ్గర నుంచి కమిట్మెంట్ తీసుకోవాలా, మాకు ఈ అవసరాలు ఉన్నాయి దీన్ని తీర్చండి, ఇలాంటి విషయాల క్లారిటీ తెచ్చుకొని ముందే వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా కమిట్మెంట్ తీసుకొని బడ్జెట్లో